బ్రైడల్ సెలక్షన్ తీసుకుంటే చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేయాలండి. అది బెస్ట్ ప్రొడ్యూసర్ అయి ఉండాలి. దాని అవుట్పుట్ బాగా వస్తుంది, దాని పిల్లలు బాగా అవుట్పుట్ బాగుంది అనుకున్నదే మంచి బ్రీడర్ అవుతుంది. ఇప్పుడు ఒకే పుంజు ఒక పెట్టకి నాలుగు పిల్లలు దిగితే నాలుగు నాలుగు విధాలుగా ఉంటాయి. కాకపోతే నాలుగు కూడా సేమ్ బ్లడ్ లైన్ క్యారీ చేస్తాయి. అందుకని బ్రీడర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మామూలుగా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ బాగుండి పెడిగ్రీ మంచిదై ఉండాలి. అంటే దాని తరతరాల నుంచి అంటే 4-5 జనరేషన్స్ నుంచి విన్నింగ్ లైన్ అయి ఉన్న దాన్ని తీసుకుని అన్ సీజన్లో ఏదైనా లిమిటెడ్గా 2-3 హన్స్ వేసుకుని జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఒకసారి బ్రీడ్ చేయించి చూసుకుంటే అవుట్పుట్ ఏంటనేది తెలుసు. తెలిసిన తర్వాత ఈ చిక్స్ బాగున్నాయి, ఇది క్వాలిటీ బాగుంది అనుకున్నప్పుడు మీరు సాటిస్ఫై అయినప్పుడు అప్పుడు దాన్ని మెయిన్ బ్రీడింగ్లోకి ప్రమోట్ చేయడం బెటర్. అలా కాకుండా డైరెక్టే మెయిన్ బ్రీడింగ్ చేయించి ఒకవేళ అవుట్పుట్ రాకపోతే తర్వాత సఫర్ అవ్వటం చాలామంది దగ్గర చూస్తున్నాం ఈ మధ్యలో. అందుకని ఫస్ట్ బ్రీడర్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అందరూ చెప్పేదే మంచి పల్చిన మొహం, రెక్క మంచి రెక్క, ఫింగర్స్ పర్ఫెక్ట్ ఫింగర్స్ ఉండాలి, లెగ్ యాంగిలేషన్ బాగుండాలి, ఇలాంటివన్నీ ఉండాలి బ్రీడర్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్. అందుకని హెన్ ఎప్పుడు దాని పేరెంట్నే దాని తండ్రినే మనం క్రైటీరియాగా తీసుకోవాలి. దాన్ని తీసుకుని దానికి వచ్చిన పిల్లల్ని కొంచెం తండ్రి లక్షణాలు ఎక్కువ పెట్టలో కనపడుతున్నట్లనే నాలుగు హెన్స్ తీసుకుని ఒకే దానికి వచ్చిన హెన్స్ని తీసుకుని ఒక బ్రీడర్కి చేయించడం వల్ల పిల్లలన్నీ ఒక యూనిఫామిటీ ఉంటుంది బ్రీడర్. అలా కాకుండా నాలుగు వైపుల నుంచి నాలుగు హెన్స్ లేకపోతే నలుగురు నాలుగు బ్రీడ్స్లోంచి నాలుగు హెన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఒక బ్రీడర్తో బ్రీడింగ్ చేయించడం వల్ల ఏమవుతుందంటే పుట్టి పిల్లల్లో యూనిఫామిటీ ఉండదు. తల్లిపేట ఇది ఒక రకమైన కాపీస్ ఇస్తుంది, ఇంకోటి ఇంకో రకం ఇస్తుంది, ఇంకోటి అంటే ఒక సిగ్నేచర్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీ కోడి అంటే పర్టికులర్గా అన్నీ ఒకే యూనిఫామ్గా ఉండాలనుకున్నప్పుడు కొద్దిగా ఒకే లైన్లో పెట్టలను తీసుకుని మంచి పుంజుని వేసి బ్రీడ్ చేయించుకుని దాని నుంచి వచ్చిన పెట్ట పిల్లలు ఉంటాయి కదా మళ్ళీ ఫాదర్తో బ్రీడ్ చేస్తే మీకు అప్పుడు ఒరిజినాలిటీ అనేది వస్తుంది. ఇన్బ్రీడింగ్ లైన్ బ్రీడింగ్ రెండింటికీ డిఫరెన్స్? ఇన్బ్రీడింగ్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంటే ఒక పెట్ట ఒక పుంజుకి వచ్చినాయి ఒకే మట్లు, అంటే దానికి ఒకే పెట్ట ఒకే పుంజుకి వచ్చినాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతాయి కదా. ఈ సేమ్ బ్లడ్ లైన్లో చేయించడం వల్ల ఆ రెండు ఇన్బ్రీడ్ అవుతాయి. అలా కాకుండా ఏ అనేది ఒక పుంజు, బి అనేది ఒక పెట్ట, సి అనేది ఒక పెట్ట, ఏ నుంచి బికి ద్వారా కొన్ని పిల్లలు వచ్చినాయి, అలాగే ఏ నుంచి సికి సి ద్వారా కొన్ని పిల్లలు వచ్చినాయి, సి నుంచి వచ్చిన హాఫ్ స్ప్రింగ్స్ బి నుంచి వచ్చిన హాఫ్ స్ప్రింగ్స్ ఈ రెండు సేమ్ లైన్లో అవుతాయి, ఇన్బ్రీడ్ అవు. ఈ రెండింటిని బ్రీడింగ్ చేయితే అది లైన్ బ్రీడింగ్ అవుతుంది. ఇప్పుడు ఇన్బ్రీడింగ్ వల్ల జెనెటికల్ సమస్యలు కానీ అలాగే డిఫెక్ట్స్ పిల్లలు కానీ ఎక్కువ రావడం అంటే ఫస్ట్ రావండి. ఫస్ట్ మనం ఫ్రెష్గా బ్రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనం జాగ్రత్తగా తీసుకుని చేస్తే ఒక 2-3 జనరేషన్స్ వరకు అంత బర్డ్స్లో ఇన్బ్రీడ్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఏమి రావు. 3 జనరేషన్స్ తర్వాత నుంచి కొద్దిగా 3rd జనరేషన్లో కొంచెం కనిపిస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్, అప్పుడు ఆటోమేటిక్గా దాని లైన్ బ్రీడింగ్లోకి కానీ లేకపోతే విడికాళ్ళు కోడి పుంజుతో కానీ మనం చేయించుకోవడం వల్ల ఈ అవలక్షణాల నుంచి బయటపడవచ్చు మళ్ళీ. అంటే జనరల్గా చాలామంది చేసి బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఇయర్ ఒక పుంజుతో చేస్తారు, దానికి ఏ కొన్ని హెన్స్ వస్తాయి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేరే చోట ఎవరో కొట్టితే ఎవరి దగ్గర కొట్టినాయి పలానా వాళ్ళ దగ్గర అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర పరిగెడతారు, అక్కడ ఏదో ఒకటి కొనుక్కొస్తారు, మళ్ళీ దానికి పిల్ల వస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకో దానికి చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడు హాఫ్ ఆఫ్ బ్లడ్డే ఉండిపోద్ది తప్ప ఒరిజినాలిటీ అనేది అసలు బ్రీడ్లో రాదు. అంటే ఎవ్రీ ఇయర్ మీరు బ్రీడర్ని మార్చేస్తూ ఉంటారు, దానివల్ల ఏంటంటే ఎప్పటికీ సక్సెస్ అవ్వరు. మీరు మన ఏపీలో ఉన్న ఫేమస్ బ్రీడర్స్ని తీసుకోండి, వాళ్ళు ఎవరైనా అసలు ఎప్పుడైనా బ్రీడర్ని కొంటారేమో చూడండి, వాళ్ళు బ్రీడర్ని అమ్ముతారు తప్ప బ్రీడర్ని కొనరు. ఎందుకంటే మన దగ్గరే పడుతుంది బ్రీడర్ అనేది, అలా బ్రీడర్ని మనమే పుట్టించగలగాలి. అంతేగాని ప్రతి ఇయర్ కొంటాం ఇలా, అది చాలా బ్లండర్ మిస్టేక్. ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా అంటే చిక్స్ అమ్మేస్తారు చూసారా, పిల్లలు అమ్మేసినప్పుడు లేకపోతే రేట్ వచ్చిందని ప్రతిదాన్ని అమ్మేసినప్పుడు మన దగ్గర జాతి నిలబడుతుంది. మన దగ్గర 100 వస్తే 100లో 30-40 క్రీమ్ వచ్చినప్పుడు అందులో టాప్ 3-4 తీసి పక్కన పెట్టుకోవాలి కంపల్సరీ బ్రీడర్ కింద.
అది 2 లక్షలకి అడిగారు 3 లక్షలకి అడిగారు అని టెంప్ట్ అయ్యి అమ్మేసుకుంటే మన దగ్గర నుంచి బ్రీడ్ ఎప్పుడు బయటకు వెళ్ళిపోద్ది, మళ్ళీ మనం ఇంకోటి దగ్గర పరిగెట్టాల్సి వస్తుంది. బ్రీడర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఏజ్డ్ దాన్ని కాకుండా కొద్దిగా యంగ్ దానికి ఏజ్ ఉన్నదాన్నే తీసుకుని దాని దగ్గర కూర్చుని ఫస్ట్ ఓ రోజంతా దాని దగ్గర స్పెండ్ చేస్తే దాన్ని థర్డ్ వేసి కట్టేసి ఒక అక్కడ దాని దగ్గర ఒక పూట 2-3 అవర్స్ స్పెండ్ చేస్తే మనకి మెల్లమెల్లిగా దానిలో ఉన్న అవలక్షణాలు అవి కొన్ని కనపడుతూ ఉంటాయి, గుడ్ క్వాలిటీస్ కూడా కనపడుతూ ఉంటాయి. అవన్నీ దాని దగ్గర 2-3 అవర్స్ స్పెండ్ చేశాక కూడా అప్పుడు సాటిస్ఫై అయితే మీరు తెచ్చుకోవాలి. లేకపోతే అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అది నచ్చుతుంది, మన ఇంటికి వచ్చిన సెకండ్ డే నుంచి థర్డ్ డే నుంచి దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ కనపడుతూ ఉంటాయి మనకి, దాని మీద స్లో స్లోగా ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని దాన్ని ముందు నుంచి బాగా డీప్గా అబ్జర్వ్ చేసి అన్ని విధాలుగా మీరు సాటిస్ఫై అయిన తర్వాతే బ్రీడర్ని తెచ్చుకోవాలండి. పిడిగ్రీ ఇంపార్టెంట్, పిడిగ్రీ ఎప్పుడు ఇంపార్టెంట్, జాతి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పెట్టకే పుంజు రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే రెండింటిలో దేని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది? జనరల్గా జెంటికల్గా ఇప్పుడు తండ్రి లక్షణాలు కూతురికి ఎక్కువ వస్తాయి, తల్లి లక్షణాలు కొడుకు ఎక్కువ వస్తాయి, అది ఏ యానిమల్లో చూసుకున్నా. అందుకని మనం తల్లి పెట్టిన బాగా క్వాలిటీ చూసుకుంటే మనకి వచ్చి పుంజు పిల్లలకే క్వాలిటీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కలర్స్ అనేది అందరూ నమ్మరండి, 50% మంది నమ్ముతారు, 50% మంది నమ్మరు. అది కలర్ చూడరు అనుకుంటాను నేను, వాళ్ళు కోడ్ సెలక్షన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు, దాని కాపీ విధానం స్టైలు ఇవన్నీ చూసుకునే ఎక్కువ డిపెండ్ అవుతారు. నేను కూడా కలర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను అసలు. కాకపోతే బ్రీడింగ్ సెలక్షన్లో హాఫ్ కలర్స్తో బ్రీడింగ్ చేయించకుండా ఉంటే బెటరు, అంటే కక్రేలను తీసుకుని నల్లపెట్టలకు చేయించడం, మైలను తీసుకుని నల్లపెట్టలకు చేయించడం, కొద్దిగా కొన్ని బ్యాడ్ కలర్స్ పుట్టే అవకాశం, నల్ల మైలలు, నల్ల కక్రేలు, నల్ల బ్రష్లు ఇలాంటివి నా వరకు అంత నచ్చవు, కొంతమందికి అవి కూడా నచ్చచ్చు, అలానే అవి చెడ్డయని కాదు కానీ నా వరకు అది అంత నచ్చదు. మనం చేయించుకునేటప్పుడు అంటే మీరు కాకిపుంజు కాకిపెట్టని వేసి పిల్లలు చేయించినా అన్ని పిల్లలు బ్లాక్ వస్తాయని చెప్పలేం. ఇప్పుడు ఆ తల్లిపెట్ల యొక్క మళ్ళీ ఫాదర్స్ పెడిగ్రీ కొంత తీసుకోవచ్చు, మళ్ళీ తండ్రి యొక్క ఫాదర్స్ కానీ ఇలాగా అట్లా బ్లడ్ లైన్స్లో ఉన్న ఏ కలర్స్లోంచి వచ్చినాయి అయితే ఆ కలర్స్ రెప్లికేట్ అవడానికి ఛాన్స్ ఎక్కువ.